తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగిందా పాలమూరు జిల్లాలో వరుస కిడ్నాప్లకు మంత్రి హత్య కుట్రకు సంబంధం ఏంటి ఢిల్లీలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసం నుంచి నలుగురిని తెలంగాణ పోలీసులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీలో ఉండగానే ఇలాంటి పరిణామాలు జరగటంలో రాజకీయ కోణం ఏదైనా ఉందా మహబూబ్ నగర్లో జితేందర్ రెడ్డి డీకే అరుణ నివాసాలపై దాడులు దేనికి సంకేతం రాజకీయ రగడ మొదలైంది శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ అక్రమాల కేసుతో ఈ కేసుకు లింక్ ఉన్నట్లు సమాచారం గతంలో శ్రీనివాస్ గౌడ్ అఫిడవిట్ అక్రమాలున్నాయంటూ మహబూబ్ నగర్ నేతలు ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదులు చేసిన వారినే కిడ్నాప్ చేశారని బీజేపీ నేతలు చెబుతున్నారు అయితే పోలీసులు మాత్రం పన్నెండు కోట్లు సుపారి ఇచ్చి హత్యకు ప్లాన్ చేశారని అంటున్నారు అయితే ఈ కుట్రను భగ్నం చేశారు సైబరాబాద్ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు మహబూబ్ నగర్ కు చెందిన నాగరాజు యాదయ్య విశ్వనాథ్ ఫారూక్ అనే వ్యక్తితో మంత్రిని హత్య చేయడానికి డీల్ కుదుర్చుకున్నట్లు గుర్తించారు పోలీసులు ఫారూక్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హత్య కుట్ర బయటపడింది మరోవైపు మాజీ ఎంపీ బీజేపీ నేత ఢిల్లీలోని జితేందర్ రెడ్డి ఇంటి నుంచి కిడ్నాప్ అయినట్టు భావించిన నలుగురు తెలంగాణ పోలీసుల అదుపులోనే ఉన్నారు కట్టుదిట్టమైన భద్రత ఉండే జితేందర్ రెడ్డి ఇంటి నుంచి ఆయన డ్రైవర్ థాపా సహా నలుగురిని బలవంతంగా తీసుకెళ్లడం సంచలనమైంది సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలతో జితేందర్ రెడ్డి సిబ్బంది ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు విచారణ చేపట్టిన ఢిల్లీ పోలీసులు ఆ నలుగురిని తీసుకెళ్లింది తెలంగాణ పోలీసులే అని తేల్చారు ఇక జితేందర్ రెడ్డి ఇంటి నుంచి తెలంగాణ పోలీసులు తీసుకెళ్లిన నలుగురులో ముగ్గురిపై హైదరాబాద్ పేడ్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో కేసులున్నాయి అందుకే ఆ స్టేషన్ పోలీసులు ఢిల్లీ వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లినట్లు భావిస్తున్నారు జితేందర్ రెడ్డి డ్రైవర్ తాపాను ఎందుకు అరెస్టు చేశారనే దానిపై స్పష్టత లేదు తెలంగాణ పోలీసులు పొరపాటున తాపాను తీసుకెళ్లినట్లు భావిస్తున్నారు మరోవైపు తెలంగాణ పోలీసులు కిడ్నాపర్లుగా మారంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు జితేందర్ రెడ్డి ఇంటి నుంచి తీసుకెళ్లిన వారు మంత్రి శ్రీనివాస్ గౌడ్పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వారే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ ట్యాంపర్ చేశారని వారు కంప్లైంట్ ఇచ్చారు ఈ అంశం ఇంకా విచారణలోనే ఉంది ఆయన ట్యాంపరింగ్ నిజమేనని ఈసీ నిర్ధారించిందని ఆయనపై అనర్హత వేటు వేస్తారని ప్రచారం కూడా జరుగుతోంది ఈ క్రమంలో ఈ ఫిర్యాదులు చేసిన వారిని ఢిల్లీ వెళ్లి మరి తెలంగాణ పోలీసులు అరెస్టు చేయడాన్ని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు వారేమీ పరారీలో లేరని నోటీసులు ఇచ్చినా పోలీసుల ముందు హాజరై ఉండేవారని అంటున్నారు మరోవైపు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సైతం ఢిల్లీలోనే ఉన్నారు మంత్రి ఢిల్లీలో ఉన్న సమయంలోనే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటి నుంచి మంత్రి సొంత జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులు కిడ్నాప్ అయ్యారు దీంతో అసలు శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీ ఎందుకు వెళ్లారన్న అంశంపై రాజకీయ వర్గాల్లోనూ జోరుగా చర్చ జరుగుతోంది మహబూబ్నగర్లో బీజేపీ నేత జితేందర్ రెడ్డి డీకే అరుణ ఇళ్లపై దాడులు చేశారు దుండగులు రాళ్లు విసిరారు ఈ దాడుల్లో అద్దాలు ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి ఇంట్లో పార్క్ చేసిన కారు అద్దాలను పగలగొట్టారు గుర్తు తెలియని వ్యక్తులు